మహానగరంలో మాయగాళ్లు నకిలీ డాక్యుమెంట్లతో భూములను అమ్ముతూ అమాయకులతో పాటు పోలీసులకు కూడా కుచ్చుటొప్పి పెట్టారు. కల్పవృక్ష ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి ఏకంగా 14 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డ మాయగాళ్లు ఇప్పుడు కటకటాల్లో ఊచలెక్కిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్లు అమ్ముతున్న ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ఈ గ్యాంగ్ అంతా పక్కా స్కెచ్ వేసి రెండెతల ప్లాట్ల ఓనర్లను మోసం చేసింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడలోని సర్వే నెంబర్ 950లో భూ అక్రమాలకు పాల్పడింది. ఈ ఆరుగురిలో మాజీ బ్యాంక్ ఎంప్లాయ్ రాఘవేంద్రరావుతో పాటు రైల్వే ఉద్యోగి యాదవరావు, వ్యాపారి చంద్రప్రకాష్ ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు శ్యామ్, కృష్ణ అనే ఇద్దరు కూలీలు చేరారు. ఇందులో సూత్రధారి అయిన రాఘవేంద్రరావు కల్పవృక్ష రియల్ ఎస్టేట్ పేరుతో ఓ వెంచర్ను ప్రారంభించాడు. అందులో 200 ప్లాట్లను ఏర్పాటు చేశారు. అతి తక్కువ ధరలు ప్లాట్లు అమ్ముతానని చెప్పి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సిబ్బందితో పాటు డిపిఓ సిబ్బందికి నకిలీ బిల్లులతో హౌసింగ్ లోన్లు ఇప్పించారు. సో ఈ కేసులో ఈ రోజు మనము మెయిన్ ప్రధాన నిందితులు హోసూరు రాఘవేంద్రరావు, తర్వాత బత్తులు శైలు యాదవ్, ఈయన రైల్వే ఎంప్లాయ్, ఈ ముగ్గురు ఇంపోస్టర్. మా సిబ్బంది ఎవరెవరు ప్లాట్ కొన్నారు వాళ్ళ పేరు మీద వాళ్ళ ఇంపోస్టర్ గా అక్కడ నిలబడారు. కొన్ని ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ కూడా వాళ్ళ ఫోటో పెట్టి, పేరు మా సిబ్బందిది, ఫోటో వాళ్ళది, అట్లా తయారు చేశారు వాళ్ళు. సో ఈ కొన్ని కార్డ్స్ కూడా వాళ్ళు తయారు చేసి 5 టైమ్స్ 6 టైమ్స్ ఫోటో వాళ్ళది, మాత్ర పేరు వేరే వాళ్ళది, అట్లా ఏ చేయడం జరిగినాయి. నకిలీ డాక్యుమెంట్లతో తీసుకువచ్చిన లోన్లతో 1990లో తమ కస్టమర్లకు సుమారు 180 ప్లాట్ రిజిస్ట్రేషన్ చేశారు. 2005లో మళ్లీ తన బంధువులతో కలిసి మరోసారి అవే ప్లాట్లతో నకిలీ రిజిస్ట్రేషన్ దందాకు తీరలేపాడు రాఘవేంద్రరావు. అయితే ఈసారి సికింద్రాబాద్ చిలకగూడ అడ్డాలోని ఉన్న కొంతమంది కూలీలను ప్లాట్ ఓనర్స్ గా సృష్టించి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా 115 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇలా ఆ ప్లాట్లను 2005 నుంచి 2011 వరకు ఇతర వ్యక్తులకు డబుల్ టైం అమ్మి కోట్ల రూపాయలు నొక్కేశాడు. దీంతో మోసపోయానని గమనించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 37 ఒరిజినల్ సేల్ డీడ్స్, 83 నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్స్, 37 బాండ్ పేపర్స్ తో పాటు నకిలీ ఓటర్ ఐడి కార్డ్స్ ను సీజ్ చేశారు. ఈ మొత్తం కేసులో ఇప్పుడు 37 ఒరిజినల్ సేల్ డీడ్స్ మనం రికవర్ చేయడం జరిగినాయి. తర్వాత 83 నాన్ జుడిషియల్ స్టాంప్స్, 100 రూపీస్ జుడిషియల్ స్టాంప్ పేపర్ 29 నంబర్, 50 రూపీస్ జుడిషియల్ స్టాంప్ పేపర్, అది 8 బాండ్ పేపర్ అంటాం మనం దానికి, 8 అది, 40 రూపీస్ జుడిషియల్ స్టాంప్ పేపర్ 2. ఇదంతా ఈ హోసూరు రాఘవేంద్రరావు ఆయన కస్టడీ నుంచి రికవర్ చేయడం జరిగినాయి. ఈ భారీ స్కామ్ లో ఎక్కువ మంది బాధితులు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారే ఉన్నారంటున్నారు అధికారులు. ఎవరైనా ఇలాంటి భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పై జైలుకు పంపుతామంటున్నారు.